ఇక టీచర్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? టీచర్ ట్రైనింగ్ అంటే పిల్లలకు పాఠాలు నేర్పించి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సక్రమైనటువంటి మార్గంలో నడిపించడానికి టీచర్ ట్రైనింగ్ ఉంటుంది. ఓడో తరగతి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఒక ఉపాధ్యాయురాలని నిర్ణయిస్తారు. 10th క్లాస్ పాఠాలు చెప్పడానికి ఒక ఉపాధ్యాయునో ఉపాధ్యాయురాలనో నిర్ణయిస్తారు కదా. ఉపాధ్యాయుడు వినవలసిన పాఠాలు ఉపాధ్యాయుడు వినాలి, విద్యార్థులు వినవలసిన పాఠాలు విద్యార్థులే వినాలి. ఇప్పుడు టీచర్ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా వచ్చి పిల్లల దగ్గర కూర్చున్నారనుకో, మీరు ఏమంటారు? ఏమండి, మాస్టర్ గారు వయసు ఉన్నటువంటి ఒక పెద్ద అతన చిన్నపిల్లల దగ్గర కూర్చున్నానికి ఎద్దులా ఎదుగో దరిద్రుడు అంటావా అన్నా? అంటావా? అంటే నీ స్టాండర్డ్ ఏంటి? నీ వయసును బట్టి చూస్తే నువ్వు టీచరులో లేకపోతే నువ్వు ఎలా ఉండాలి? ఒక మాస్టర్ అయి ఉండాలి, నువ్వు బోధించేవాడు అయి ఉండాలి. ఆ టైంలో నువ్వు పిల్లల దగ్గర కూర్చున్నట్టు అంత ముద్దువా అంటావా అనవా? ఏమండి, ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వారితో మాట్లాడుతున్న మాటలు ఉపమానాలు ప్రియమైన వాళ్ళరా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉపమానాలు మాట్లాడుతుంది ఎవరితోనంటే, ఇదిగో పాస్టర్ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు సమాజంలోకి వెళ్ళి విత్తనాలు వేస్తున్నటువంటి వీళ్ళు కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ఈ డిఫరెంట్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళు చెబుతున్నాడు అక్కడ యేసుక్రీస్తులు వారు వాక్యం అనే విత్తనాలను హృదయములో విత్తేవాడు కదా, హృదయములో విత్తేవాడు. ఈ హృదయాలలో ఏ హృదయం ఫలిస్తుందో ఏ హృదయం ఫలించదో 4 రకాల హృదయాలను చూపించాడు మనకి. అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు సంఘంలో చాలా విభిన్నమైనటువంటి హృదయాలు గల వాళ్ళు ఉన్నారండి. అందరు ఆలోచన ఒకటేనంటారా చెప్పండి? అందరు ఉద్దేశాలు ఒకటేనంటారా? అందరు భావాలు ఒకటేనంటారా? విభిన్న హృదయాలకు సంబంధించిన వాళ్ళందరూ సంఘంలో కూర్చున్నారు. ఇప్పుడు ఈ విభిన్న మనస్తత్వాలు గల వారు అందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారంటే మాత్రం అబద్ధం. ఏ హృదయం గ్రహిస్తుందో, ఏ హృదయం గ్రహించదో, ఏ హృదయంలో వాక్యం ఎత్తాలో, ఏ హృదయంలో వాక్యం అనేది విత్తకూడదో, సేవకుడుగా నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి పాఠం. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రైతు ఏం చేస్తాడో, మంచి పొలంలో విత్తనాలు విత్తుతాడా చెడ్డ పొలంలో విత్తనాలు విత్తుతాడా? మంచి రైతు అయితే ఏం చేస్తాడు చెప్పండి? మంచి రైతు అయితే నేను 4 రకాల హృదయాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నాడని చెప్పినాయి సుప్రభులు వారు కదా. ఇప్పుడు ఈ 4 హృదయాలు సంబంధించినటువంటి వారిలో మీలో ఉంటారండి, మీలోనే ఉన్నారు. ఏ హృదయం ఎటువంటిదో నాకు తెలిసి అంటారా చెప్పండి? ఏ హృదయం ఎటువంటిదో, ఏ హృదయము ఫలిస్తుందో, ఏ హృదయం ఫలించుదో నాకు పూర్తిగా తెలియదు. నాకు ఎప్పుడు తెలుస్తుంది? మీతో సహవాసం కలిగి మీతో పాటు నేను 1 సంవత్సరం పాటు మీ సంఘాన్ని నేను వాక్యం చెబుతూ మీ యొక్క ప్రవర్తన నేను చూశాను అనుకోండి, సపోజ్ మీ మాటలు నేను విన్నాను అనుకో, ఈ హృదయములో వాక్యము విత్తితే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ హృదయములో వాక్యం విత్తితే ఈమె ఫలించదు, కొంతకాలం నిలిచిపోతుంది. ఈ హృదయంలో వాక్యం ఎత్తితే ఈమె ముండ్ల పొదలతోనూ గచ్చు పొదలతో ఉంది, ఐక్య విచారాలతో ఉంది, ఈమె ఎదగదు అని తెలిసిపోద్ది. ఎందువల్ల? హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, ఆ నోరు మాట్లాడే మాటలను బట్టి మీ హృదయంలో ఏముందో అన్నది ఒక దైవజనుడుగా తెలుసుకోవలసిన బాధ్యత మాకుంది. మరలా చెప్తున్నాను. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళారు మీరు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని లక్షణాలు చెప్తారు. ఏమండి, రోజు విరోచనాలు అయిపోతున్నాయండి, వాంతులు అయిపోతున్నాయండి, జ్వరం తగ్గుతలేదండి, అనేక సార్లు జ్వరం వచ్చేస్తుందండి అంటే అతనికి అనుమానం వస్తుంది. ఏమని, ఇతనికి పలానాది ఏమైనా ఉందేమో, దాన్ని టైం అది ఉందేమని అనుమానంతో ఏం చేస్తాడు అంటే బ్లడ్ టెస్ట్లు రాస్తాడు కదా, రక్త పరీక్ష రాస్తాడో, స్కానింగ్ తీసుకోమంటాడో, ఎక్స్రే తీసుకోమంటాడో, పలానా సంబంధించినటువంటి బ్లడ్ గ్రూపులకు సంబంధించినటువంటి పరీక్షలన్నీ రాస్తాడు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈమెకు ఈ రోగం ఉందని కన్ఫామ్ చేసుకుంటాడు. కన్ఫామ్ చేసుకున్న తర్వాత వైద్యం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా మీకు? కన్ఫామ్ చేసుకున్న తర్వాత వైద్యం ప్రారంభిస్తాడు. ఇప్పుడు కన్ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు
ఏ హృదయము ఏ థీరీలో ఉందన్నది ఒక దైవజనుడిగా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుందే. ముందే చెప్పాను టీచర్ ట్రైనింగ్ ఇది, అర్థమవుతుందా? టీచర్ ట్రైనింగ్లో ఖచ్చితంగా ఒక పాస్టర్ ట్రైనింగ్లో ఏం చేయాలంటే ఏ హృదయములో వాక్యాన్ని విత్తితే ఆ వాక్యం అనేది ఫలిస్తుందో అన్నది ముందు తెలుసుకోవాలంటే హృదయములో ఉన్నది తెలుసుకోవాలి, ఫలిస్తారు. కొంతమంది అండి నాకు తెలిసి నా సువార్త పరిచర్యలో చెప్తున్నాను, నా సువార్త పరిచర్యలో వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, అబ్బా చాలా బాగా మాట్లాడారు బ్రదర్, వండర్ఫుల్ బ్రదర్, అద్భుతంగా మాట్లాడారు బ్రదర్ అంటారండి. అప్పుడే వెంటనే స్పందించేస్తున్నారు అండి. వాళ్ళ జీవితంలో నమ్మకూడదండి, తెలుసా? వాళ్ళ జీవితంలో నమ్మరు. చాలా బాగా మాట్లాడారు అంటారు చూడండి, మళ్ళా కంటికి కనిపిస్తే ఒట్టు, తెలుసా? కంటికి కనిపిస్తే ఒట్టు, మళ్ళా కనబడ్డవాడు. ఇలా మెచ్చుకున్నవాడు, పొగిడేవాడు, అలా పొగిడి మార్కులు వేస్తారని వాకింగ్ చెప్పం కదండి. అలా పొగిడి మార్కులు వేయడానికి మీరు లేరు, మీరు జడ్జిలు కాదు, మీరు నేర్చుకునేవాళ్ళు. మార్కులు వేసేవాడు ఎవరు? మార్కులు వేసేవారు ఎవరు? ఏ అమ్మ వాక్యం బాగా చెప్పారంటే ఆయనకి 4 మార్కులు వేస్తానని చాలా బాగా చెప్పాడు, అంతా బాగుంది కానీ అండి అంటాడండి. కానీ అర్థనాలు అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఎంత రూపాయలు వచ్చేసినాయండి బాబు, కదా? అంత బాగుంది బ్రదర్ అంటారండి. ఇంకో వాక్యం విన్న వెంటనే స్పందించేస్తారంటే, వెంటనే స్పందించేస్తాడు, ఎంత వదిలేస్తాడండి. వాక్యం విన్న వెంటనే ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు వాడు, వాక్యం వింటాడు, అక్కడ స్పందించడు, దగ్గరికి రావడానికి భయపడతాడు, భయపడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటాడు, పడుకున్న తర్వాత వాక్యం అంతా గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో మనసులో పెట్టేసుకుంటాడు, పెట్టిన తర్వాత మంచం మీదకి వెళ్తాడు, మంచం మీదకి వెళ్ళిన తర్వాత అతను ఎందుకు ఇలా మాట్లాడాడు, ఇతను మాట్లాడడానికి మూల కారణం ఏంటి, ఇతనిలో ఇంత ఆసక్తి ఎందుకు ఉంది, ఇతను పరలోకం వెళ్ళిపోవాలని ఇంత ఆసక్తితో ఎందుకు వాక్యం చెప్తున్నాడు, ఎందుకు ఇంతమంది సేవకులు అందరూ కూడా వాక్యం కొరకు ఎంత అలమటిస్తున్నారు. ఆనాటి భక్తులు సైతం తమ చరచరాస్తులు విడిచిపెట్టేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎందుకు ఇలా బ్రతికారని ఆలోచిస్తూ 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 ఉంటాడు వాడు. వాడి స్పందన వేరు, వాడి ఆలోచనలు వేరు, వాడి ఆలోచనలు వేరు. వెంటనే స్పందించాడు అంటే మాత్రం వెంటనే తొలగిపోయేటువంటి లక్షణాలు ఉన్నాయి, కనుక నువ్వు వాళ్ళ హృదయాలు తెలుసుకోవాలి అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా.